హై ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా రోజుల తర్వాత అయితే బేగం బజార్ అయితే వెళ్ళాను. ఇది తీసుకోవాలని కాదు, ర్యాండమ్గా అలా చూద్దామని అయితే వెళ్ళాను. కాకపోతే కొన్ని కాస్మెటిక్స్ అయితే తీసుకుందాము ఇక్కడ అన్నట్టుగా అనుకున్నాను. మనకు అలా ఎంట్రీ అవ్వడంతోనే ఫుల్గా అయితే కలెక్షన్ ఉందండి, లైక్ స్టీల్లో కానీ ఇత్తడిలో కానీ. అండ్ ఇప్పుడు ఏంటంటే పెళ్ళికి జనరల్గా అన్ని పెడతారు కదా సామాన్లు, సో అవైతే ఫస్ట్ ఎంట్రీ అవ్వడంతో అవే ఉంటాయి. అండ్ ఇట్ సైడ్ మనకి ఏంటి అంటే బన్నర్జీ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ మొత్తం 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అవన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది నగరీ మార్కెట్ ఉంటుంది. దీంట్లో మనకి బిందీస్ అండ్ చైన్స్, 1 గ్రామ్ జ్యువెలరీ చైన్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, ఇయర్ రింగ్స్, నల్ల పూసలు, సో మొత్తం కలెక్షన్ అయితే ఉంటుందండి ఇక్కడ. సో నేనైతే అక్కడికి వెళ్ళాను, కొన్ని స్టఫ్ అయితే తీసుకున్నాను అన్నమాట. సో ఇది వచ్చేటప్పటికి ఏంటి అంటే 2 o'clock అయితే అలా వెళ్ళాము. సో 2 o'clockకి అంటే ఇలా ఉంది, అంటే కొంచెం కామ్గా ఉందన్నమాట, ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి ఫేమస్ కచోరీ ఉంటుంది కదా, అక్కడైతే ఉంటుంది. ఈసారి తినలేదండి. సో ఇంకా అలా ఇదేంటంటే వెళ్ళే టైంలో లైక్ 2 o'clockకి ఎంట్రీ అవుతున్నప్పుడు చూస్తున్నారు కదా రోడ్లు అస్సలు రష్ అయితే ఉండదు. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కొంచెం అప్డేట్ అయ్యి వచ్చాయన్నమాట. సో ఇంకా నేను ఒక షాప్లో కాస్మెటిక్స్ అన్నాను కదండి, సో కాస్మెటిక్స్ అయితే చూడడానికి అయితే వచ్చాము. అంటే జస్ట్ కాంపాక్ట్ ఒకటి అండ్ ప్రైమర్ ఒకటి, ఐలైనర్ అండ్ లిప్ గ్లాస్, అలా ఐ షేడ్స్ అవి తీసుకుందామని అయితే అనుకున్నాను. ఇదైతే తీసుకున్నాను మ్యాక్ది. అండ్ ఈ లిప్స్టిక్ ఒకటి అయితే తీసుకున్నాను, హూడా మ్యాక్ది లిక్విడ్ లిప్స్టిక్ అన్నమాట. ఇది ప్రైమర్, కొంచెం షైన్ అయితే ఉంది. అండ్ నేను జనరల్గా కాజల్ పెడితే, ఐలైనర్ పెడితే ఇలా స్కెచ్ అయితే ఈజీగా పెట్టచ్చు అని అయితే అది తీసుకున్నానండి. అవి 200-250 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. సో ఇంకా తర్వాత మొత్తం ఏంటి అంటే ఇంకా ఇవన్నీ ఉన్నాయి, లైక్ ఇప్పుడు లేటెస్ట్గా ఏమేమి ట్రెండ్లో వస్తున్నాయి ఏంటి, జడలు కానీ జడబిల్లలు. అండ్ ఇవి హిప్ బెల్ట్స్ చాలా ఉన్నాయి. ఇది వరకు ఏంటి అంటే అలా హిప్ బెల్ట్స్ దొరకడం చాలా కష్టమయ్యేది, కానీ ఇప్పుడైతే చాలా అంటే చాలా వెర్షన్స్ వచ్చాయి. అండ్ ఇంకా ఎండలో వెళ్ళాం కదా, సో ఇంకెళ్ళి ఒక గ్లాస్ మంచిగా ఏమంటారు షుగర్ కేన్ జ్యూస్ అయితే తాగాము, కొంచెం ఎనర్జీ అన్నమాట. తర్వాత ఇక్కడ స్ట్రింగర్ ఆపోజిట్లో ఇలా పాపడి చాట్ ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇదైతే ఒకటి టేస్ట్ చేసాము. అండ్ తర్వాత ఇవి ఏంటంటే కవర్స్ ఒకటి కావాలి, లైక్ మనం అంటే గిఫ్ట్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఏమైనా పెట్టించడానికి, సో అలా ఒక కవర్ ఉంటే బాగుండు అన్నట్టుగా అయితే తీసుకున్నాను. అదొకటి 180 రూపీస్కి 35 పీసెస్ అన్నమాట. తర్వాత ఇవి ఏంటంటే జూట్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్లో కూడా ఒకటి తీసుకున్నాను చిన్నది ఒకటి. అండ్ ఇవేంటంటే రిటర్న్ గిఫ్ట్స్, యాక్చువల్గా ఇంట్లో అంటే ఫంక్షన్కి అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఒక 2-3 తక్కువ పడ్డాయి అన్నమాట. సో అలా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి నేను ఒక 3-4 అయితే తీసుకొచ్చాను, ఎందుకంటే ఇంకా ఇచ్చేస్తే అయిపోతుంది కదా అన్నట్టుగా అయితే తీసుకున్నాను. యాక్చువల్గా 2 ఉన్నాయి, కాకపోతే మన ఇంట్లో ఫంక్షన్ చేసినప్పుడు మనకు కూడా ఉండాలి కదా, మనం గిఫ్ట్ ఇచ్చినాయి, సో అలా అని చెప్పి. అవి 130 రూపీస్ పడినాయండి పీస్. ఎక్కువ తీసుకుంటే తక్కువ ఇచ్చాడు, నేను 3-4 తీసుకున్నా కాబట్టి తక్కువ చేయలేదు. అండ్ ఇది వచ్చేటప్పటికీ టిష్యూ బాక్స్ అన్నమాట, చాలా బాగుంది. సో ఒకటి ఉంటే పర్మనెంట్గా డైనింగ్ టేబుల్ పైన పెట్టేయచ్చు కదా అన్నట్టుగా అయితే తీసుకున్నాను. దీని ప్రైస్ 350 రూపీస్, 300 రూపీస్కి అయితే ఇచ్చాడు అన్నమాట. సో అలా ఓపెన్ చేసేసి మనం పెట్టేసుకోవాలన్నమాట. సో అంటే టిష్యూలు బయట పెడితే దుమ్ము పట్టకుండా ఉంటాయి కదా, సో అలా అని చెప్పి అయితే ఇది ఒకటి అయితే తీసుకున్నాను. అండ్ ఇవి అండి కవర్స్, ఇవి 180 రూపీస్ అన్నమాట. సమ్ 35-40 అయితే ఉన్నాయి. దీంట్లో డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. సో ఈ బ్లూ కలర్ కొంచెం మంచిగా అనిపించిందని తీసుకున్నాను. చూస్తున్నారు కదా 14x20, 16x22, అలా డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయి. సో నేనైతే తీసుకున్నాను 180 రూపీస్, దానిపైన 199 ఉంది కదా మనకి, అంటే 180 రూపీస్కి అయితే ఇచ్చారన్నమాట. సమ్ 35-40 పీసెస్ ఏవో ఉన్నాయి అని అన్నారన్నమాట దీంట్లో. సో ఇదొకటైతే తీసుకున్నాను, ఇంట్లో ఉంటుంది కదా అన్నట్టుగా. అండ్ ఇదొకటి జూట్ బ్యాగ్ తీసుకున్నానండి, చాలా బాగుంది. అంటే ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఏదన్నా ఇవ్వాలన్నా చేయాలన్నా ఇది చాలా బాగా అనిపిస్తుంది. సో దీంట్లో మనం కుంకుమ, పసుపు, ఫ్రూట్, గిఫ్ట్ అలా పెట్టి చేయొచ్చు అన్నమాట. ఇదొకటి 40 రూపీస్ అండి. సో దీంట్లో ఇంకేం బార్గెనింగ్ లేదు, తక్కువ చేయలేదు. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఇవి అన్నమాట నేను తీసుకున్న ప్రోడక్ట్స్. ఇది వచ్చేటప్పటికి మేకప్ ఫిక్సర్, సో హ్యూడా కలర్ వాళ్ళది. అండ్ ఇది చూపించాను కదా ఇందాక పౌడర్ అన్నమాట, 2 ఉన్నాయన్నమాట, ఒకటి షైన్ అండ్ ఇంకోటి ఇది ఫిట్ మీలో అయితే తీసుకున్నాను. సో ట్రై చేద్దాం డిఫరెంట్ ప్రోడక్ట్స్ అని. అండ్ ఇది వచ్చేటప్పటికి మ్యాక్లో
ఇది చాలా బాగుంది. అంటే ఫస్ట్ నార్మల్ పౌడర్ ప్లస్ షైనీ వర్షన్ ఉంటుంది కదండి అది. ఇది ఒక్కటి నాకు 500 450 రూపీస్కి అయితే ఇచ్చారు. అండ్ ఇదేంటి అంటే మస్కారా, లైక్ న్యూడ్ ఉంటుంది కదండి, న్యూడ్ కలర్లో మస్కారా అన్నమాట. సో అదొకటి అయితే తీసుకున్నాను. అండ్ తర్వాత ఇష్టపడటానికి ఇది లిప్ గ్లాస్. సో ఇది కూడా కొంచెం నార్మల్గా అంటే ట్రాన్స్పరెంట్ కలర్ ఉంటుంది కదా, సో అలా అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇష్టపడికి ఐలైనర్. అండ్ ఇది ఈ లిక్విడ్ మ్యాట్ షేడ్ చాలా బాగుంది, సో అలా అని చెప్పి ఇది కూడా ఒకటైతే తీసుకున్నానండి. అండ్ ప్రైమర్ ఇది ఏంటంటే కొంచెం పెట్టుకున్నాక ఇట్లా షైనీ లాగా అనిపించింది అనమాట. ఇది 250 రూపీస్ అనమాట. సో ఇంకా కొంచెం అయితే తగ్గించారు. అండ్ ఈ క్లచ్ వచ్చేటప్పటికి 100 రూపీస్ అండి, 150 అన్నారు, కానీ మనం బార్గెన్ చేసి 100 రూపీస్కి అయితే తీసుకున్నాను. అండ్ ఇదేంటంటే మస్కారా, లైక్ మనకి బ్లాక్ కాకుండా డైమండ్ ఫినిష్లో వస్తుంది. సో మనకి ఇట్లా బ్లాక్ కాకుండా జస్ట్ అది మనకి మస్కారా పెట్టినట్టు అయితే అనిపిస్తుంది అన్నమాట. సో ఈ మధ్య ఇవన్నీ ట్రెండింగ్ ప్రోడక్ట్స్, ఇది ఒకటైతే తీసుకున్నానండి. అండ్ ఇంకోటి షాంపూస్లో ఇది స్మూతనింగ్ షాంపూ అని అయితే ఉంది, ఇది ఒకటైతే తీసుకున్నాను. అండ్ దీంట్లోనే కండిషనర్ కూడా తీసుకున్నాను అనమాట. ఈ షాంపూ ప్రైస్ వచ్చేటప్పటికి 250 రూపీస్ అండి, సో అలా అయితే తీసుకున్నాను. అండ్ కండిషనర్ కూడా, సో కొంచెం పెడితే సేమ్ ప్రోడక్ట్స్ అలా పెడితే బాగుంటుంది. అండ్ దీంట్లో రిజల్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అన్నట్టుగా అన్నారు, అందుకని చెప్పి తీసుకున్నాను. అండ్ ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళది రోజ్మెరీ వాటర్ అయితే తీసుకున్నాను. ఇది స్ప్రే చేస్తే హెయిర్ బాగా గ్రో అవుతుంది అన్నట్టుగా విన్నాను, సో మనం కూడా ట్రై చేద్దాము అని అయితే నేను తీసుకొచ్చానండి. సో అయితే నేనైతే ట్రై చేశాను అంటే వేసుకోవడము. అండ్ ఇది ఏంటంటే నెయిల్ పాలిష్ రిమూవర్, జస్ట్ ఇట్లా వైప్స్ ఉంటాయి, సో అప్పుడైనా తీసేసుకోవచ్చు. అండ్ దిస్ వన్ ఇస్ బీబీ క్రీమ్ అనమాట, ఫెయిర్ అండ్ లవ్లీ. ఇది 100 ఏమో ఉంది అండి. సో అక్కడ ఏంటి అంటే ప్రోడక్ట్స్ మీద ఒక 10% తగ్గించి అయితే ఇస్తారనమాట, సో అది కొంచెం మనకి లాభం అయితే అనిపిస్తుంది. ఇదొకటి సన్స్క్రీన్ జెల్ బేస్ అనమాట. సో జెల్ బేస్ అయితే మనకి ఎక్కువ ఇట్లా మాయిశ్చర్ లాగా ఉండదు. అండ్ ఇది వచ్చేటప్పటికి బ్రైట్నింగ్ స్క్రబ్, ఇది చాలా ఎఫెక్ట్ ఉందండి. మంచిగా ఫేస్ వాష్ చేస్తే అంటే కలర్ టోన్ చాలా మంచి చేంజ్ అవుతుంది. నేను ఒక్కటేసారి యూజ్ చేశాను, బట్ ఇట్స్ వర్కింగ్ రియలీ గుడ్. సో డౌన్ ద లైన్ ఒక వారం 2 వారాలు యూజ్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఇది వైట్ టోన్ది ఒకటి క్రీమ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేటప్పటికి కన్సీలర్ అండి. సో మేకప్ అది ఎప్పుడూ చెయ్యం, కానీ ఎప్పుడైనా ఇలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చేస్తాం కదా, సో అలా అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది ఒకటి అలోవీరాది ఆస్ట్రిజెన్ ఉంటుంది కదా, అంటే జస్ట్ మనం కాటన్ తీసేసుకొని వైప్ చేసుకోవచ్చు. ఇది 200 అలా ఉన్నాయి, ప్రైసెస్ కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. సో అది అన్నమాట వీడియో. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే ఉంటాను. హ్యావ్ ఏ గ్రేట్ టైం అండి. టిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.